సిపిఎం నాయకులు రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సార్, ఈ రోజున బంద్కి అధికార పార్టీ దూరంగా ఉంది, మొన్నటి బంద్కి మీకు సహకరించింది, 20వ తారీఖున దీక్ష పెట్టారు సీఎం చంద్రబాబు, ఎలా తీసుకుంటారు? తెలుగుదేశం యొక్క ద్వంద్వ ప్రమాణాలు అనేది ఇందులో కూడా కనపడుతున్నాయి. పచ్చి అవకాశవాదం అనేది ఇందులో కనపడతా ఉంది. బంద్లో ఉన్న అంశాలకేమో అనుకూలం అంట, బంద్కు వ్యతిరేకం అంట. బంద్లో ఉన్న అంశాలు ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం అనేటువంటి దానికి తెలుగుదేశం అనుకూలంగా ఉన్నప్పుడు బంద్ను ఎందుకు వ్యతిరేకించాలి? ఒకప్పుడు ప్రజలతో ఎవరితో సంప్రదించకుండా, రాజకీయ పార్టీలతో ఎవరితో సంప్రదించకుండా తెలుగుదేశం ముఖ్యమంత్రి స్వయంగా బీజేపీతో ఒప్పందానికి వచ్చాడు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ గొప్పది, అది ఏమైనా ప్రత్యేక హోదా సంజీవినా అని ఉపన్యాసాలు చేశాడు. ఇప్పుడు అనుకూలం, దీనికి అనుకూలం, సమస్యలకు అనుకూలం, హోదాకు అనుకూలం, బంద్కు వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అవకాశవాదం స్పష్టంగా కానవస్తూ ఉంది. పార్లమెంట్లో బీజేపీ పార్లమెంట్లో అవిశ్వాసం మీద చర్చ జరిగేదానికి అవకాశం ఇవ్వకుండా అక్కడ మన రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు అనేటువంటి చర్చ జరిగి ఉంటే మన రాష్ట్రానికి జరిగినటువంటి ప్రత్యేక హోదా విషయం ఏం చేశారు, విభజన హామీలు ఏం అమలు జరిపారు, ఏం అమలు జరపలేదో తేలి ఉండేది. అది అక్కడ ఆ చర్చకి అవకాశం లేకుండా బీజేపీ చేసి ఇప్పుడు పుస్తకాన్ని ప్రచురించారు, పుస్తకాన్ని. ఆ పుస్తకంలో మన రాష్ట్రానికి ఇంత చేశాం అంత చేశామని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించిన విషయాలు ఏవి అందులో ఆ పుస్తకంలో లేవు. విభజన హామీకుండా ఇతర విభజన హామీల్లో చట్టరీత్యా ఉన్నటువంటి అంశాలు లేకుండా ఇతర ఒక 20 అంశాలు మేమేదో చేశామని చెప్పి బీజేపీ ఈరోజు చెప్తా ఉంది. అంటే బీజేపీ యొక్క అబద్ధాలు, అర్ధసత్యాలతో కూడుకున్నటువంటి ఈ నివేదిక ఆ పార్టీ యొక్క రాజకీయ విధానాన్ని స్పష్టం చేస్తుంది. అబద్ధాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని ఏలాలని చెప్పేది ప్రయత్నం చేస్తుంది. ఇది సాగదు. ప్రజలు తగిన బుద్ధి ఈ బీజేపీకి చెబుతారు. అందువల్ల ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మన ప్రత్యేక హోదా, విభజన హామీలు వెంటనే అమలు జరపాలని డిమాండ్ చేస్తాం. మొత్తంగా చూస్తే వామపక్షాలు, అదేవిధంగా జనసేన, వైసీపీ అందరూ నేతలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాటం అయితే ఉధృతం చేస్తాం, అందులో భాగంగానే బంద్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి నేతలు మనకు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈ ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ బంద్కు మాత్రం సపోర్ట్ ఇవ్వడం అనేది ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీది తెలియజేస్తుందని చెప్పి నేతలు చెప్తున్నారు. ఢిల్లీకి తీసుకెళ్లి పోరాటం చేయాలని చెప్తున్న నేతలు ఇక్కడ పోరాటంలో కూడా పాల్గొనాలి. ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆ డిమాండ్ని ఢిల్లీ వరకు తెలియజేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ కార్యక్రమంలో అధికార పార్టీ కూడా పాల్గొనాలని చెప్పి వామపక్ష నేతలు, వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిచయం. ఇది విజయవాడ పరిస్థితి, ఓటర్ హైదరాబాద్ స్టూడియో.